రాజకీయం అనే చదరంగంలో ఒకప్పుడు ప్రజలే పావులుగా మారేవారు. ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు విని పొంగిపోయేవారు. నెత్తిన చేయి వేసి నిమురుతోంటే మురిసిపోయేవారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటే ఇహ మా కష్టాలు తీరిపోయినట్టే అని సంబరపడిపోయేవారు. ఓటు మీద ఓట్లు గుద్ది అందలమెక్కించేసేవారు. అలా అందలమెక్కిన నాయకుల్లో చాలామంది తమ అభివృద్ధిని చూసుకున్నారే గాని ప్రజల అభివృద్ధిని పట్టించుకునేవాళ్లు లేరనే వాస్తవం సామాన్యులు కూడా గ్రహించినట్లున్నారు. అందుకే ఇప్పుడు అంత ఈజీగా ఎవ్వరి మాటలకు పడిపోవడం లేదు. మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగానూ లేరు. ఆ విషయం గుంటూరు పార్లమెంటు పరిధిలో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్లమెంటు పరిధిలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం కూటమి నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు. అధికార పార్టీ వైసీపీ నుంచి కిలారి రోషయ్య పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కిలారి ఈసారి ఎంపీ సీటు పై కన్నేశారు. తమ అధినేత జగన్ బటన్ నొక్కుతూ ప్రజల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ చేస్తుండడాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తూ కిలారి ముందుకు సాగుతున్నారు. మరోవైపు మొదట్లో సాఫ్ట్గా గుంటూరు పార్లమెంటు రాజకీయాల్లో తొలి అడుగులు మొదలుపెట్టిన పెమ్మసాని కొంచెం కొంచెం బీట్ పెంచుతూ ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన కిలారి రోసయ్య కాదు, కిలాడి రోసయ్య అంటూ పొన్నూరు ఎమ్మెల్యేగా రోసయ్య చేసిన అక్రమాలను స్వయంగా వెలుగులోకి తెస్తున్నారు పెమ్మసాని. లెక్కలతో సహా ఆయన అవినీతి చిట్టాను ప్రజల ముందు ఉంచుతున్నారు. గుంటూరు పార్లమెంట్లో రమణను మార్చి తప్పు చేశారు అని సొంత పార్టీ వైసీపీ కార్యకర్తలే చర్చించుకునేలా డాక్టర్ పెమ్మసాని రోసయ్య అక్రమాలను బహిర్గతం చేస్తున్నారు. వామ్మో, ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే అన్ని వేల కోట్లు దోచేశారా, ఇక ఎంపీ అయితే ఏమైనా ఉందా అంటూ రోసయ్యపై చర్చోపచర్చలు జరిగేలా చేయడంలో పెమ్మసాని సక్సెస్ అయ్యారు. అంతేకాదు డాక్టర్ రీడర్గా మారి ప్రత్యర్థి చేసిన అక్రమాల చిట్టాను ఎన్నికల ప్రచారంలో వరుసగా చదువుతోంటే రోసయ్యకు చెమటలు పడుతున్నాయట. వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలను తెలుసుకుంటున్న ప్రజలు నోరెళ్ల పెడుతున్నారట. ఇదే క్రమంలో మరి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి ఏమైనా పెద్ద నిజాయితీ పరుడా అని పెమ్మసాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను గొప్పోణ్ణి మంచోణ్ణి అని ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడం మామూలే అని తెలివిగా ఆలోచిస్తున్న ప్రజలు పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్న మాటలను పక్కనుంచి స్వయంగా పరిశీలిస్తున్నారు. అలా తెలుసుకుంటున్న వారు నిజాయితీగా ఆర్థికంగా పెమ్మసాని ఎదిగిన తీరు, ఇప్పటికే చేస్తున్న సేవా కార్యక్రమాలు, పరుల కోసం సొంత సొమ్ము వెచ్చిస్తూ ఉండడంతో ఎస్, హీఈస్ ద ఆనెస్ట్ లీడర్ అని పెమ్మసానిని నమ్ముతూ ఉండడం గమనార్హం. ఉన్న దాంట్లో ప్రజల కోసం అంతో ఇంతో ఖర్చు చేసేవాడైతేనే ప్రజల పార్లమెంట్ అభివృద్ధికి ప్రభుత్వ సొమ్మును పూర్తిగా వెచ్చిస్తాడన్న నమ్మకం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పై గుంటూరు ప్రజలకు కలిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ జోరు ప్రదర్శించటం ఖచ్చితమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.